హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు క్వశ్చనింగ్ ఛానల్. మన ఛానల్లో సెల్ఫ్ ఎర్నింగ్ యాప్ చూస్తున్నాం. అందులో మరొక సెల్ఫ్ ఎర్నింగ్ యాప్ చూస్తాం. యాప్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంది. లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అయితే మీకు 15 లైవ్స్ అనేది వస్తుంది. ఈ లైవ్స్ ఎలా యూజ్ చేయాలి, ఈ లైవ్ యూజ్ చేసి ఎలా మనీ ఎర్నింగ్ చేయాలి చూద్దాం. దీంట్లో మీరు 1 రూపీ అయినా కూడా మీ పేటిఎంకి రీడీమ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో న్యూగా వచ్చిన యాప్ కాబట్టి మీరు ఎంత క్విక్గా ప్లే చేస్తే అంత మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. యాప్ లింక్ డిస్క్రిప్షన్ ఉంది. లింక్ నుంచి ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. లింక్ డౌన్లోడ్ చేసిన మీకు ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఓకే అనే ఆప్షన్ని ఓపెన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. ఇలా మీకు డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకోండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న వెంటనే ఇలా చూస్ యువర్ లాంగ్వేజ్ అని ఉంటుంది. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే నెక్స్ట్ మీకు ఇలా సైన్అప్ అని వస్తుంది. సైన్అప్ చేసుకోండి. సైన్అప్ చేసుకున్న నెక్స్ట్ పేజ్ ఇలా మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, నా రిఫరల్ కోడ్ ఉంటుంది. రిఫరల్ కోడ్ యూజ్ చేయండి. డిస్క్రిప్షన్లో రిఫరల్ కోడ్ ఉంది. దాన్ని యూజ్ చేసిన మీకు 50 లైఫ్ అని వస్తుంది. ఇక్కడ ఎంటర్ చేయండి నా రెఫరల్ కోడ్. నా రెఫరల్ కోడ్ ఇక్కడ మీ ఇక్కడ ఎనీ అదర్ నంబర్ అయినా ఇవ్వచ్చు. కంపల్సరీ పేటిఎం నెంబర్ కాకుండా ఎనీ అదర్ నెంబర్ని ఇవ్వచ్చు. ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేసి కింద చూడండి, బై క్లిక్ స్టెప్ అండ్ డిక్లర్ టు 18 ఇయర్స్ ఓన్లీ అండ్ అబోవ్ ద ఏజ్ అండ్ ఇక్కడ చూడండి 18+ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని చూసుకోవాలని కండిషన్ ఉంది. మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసింది. ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇలా స్కిప్ అనే బటన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు హోమ్ బటన్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, మీకు ఇలా హోమ్ అనే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ త్రీ కింద చూడండి హోమ్ అనే బటన్ ఉంది. హోమ్ అనే బటన్లో ప్లే కన్వేర్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ చూడండి ఫీజు వచ్చి 10 రూపీస్. మీరు ఎంత విన్ అవుతారంటే 20 రూపీస్ అమౌంట్ అనేది విన్ అవుతారు. ఇక్కడ 2 ప్లేయర్స్ అనేది ఉంటారు. ఫస్ట్ ప్లేయర్కి 20 రూపీస్ అమౌంట్ అనేది వస్తుంది. ఇలా ఇక్కడ చూడండి మోర్ గేమ్స్ అనేది ఉంది. ఇలా మోర్ గేమ్స్ ఇక్కడ ఉంటుంది. చూడండి, ఇలా మీరు గేమ్ను ప్లే చేసిన బట్టి ఇక్కడ చూడండి ఇలా అమౌంట్ అనే ఎర్నింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ రండి. ఇక్కడ చూడండి ప్లే బంపర్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి జాయిన్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ జాయిన్ నవ్ అని ఉంటుంది. జాయిన్ చేయండి. ఇక్కడ చూడండి లో ద బ్యాలెన్స్ అని ఉంటుంది. ప్లే యాడెట్టు. మీరు మస్ట్ అండ్ షూట్గా ఇది ప్లే చేయకుండానే అమౌంట్ మీరు యాడ్ చేయకుండానే మస్ట్ అండ్ షూట్గా మీరు ఫ్రీగానే ఆడండి. మనీ మాత్రం యాడ్ చేసి ఆడకండి. బ్యాక్ రండి. ఇక్కడ చూ నాకు ఎక్స్ట్రా లైఫ్ వచ్చి 5 ఉంది. 2 రూపీస్ ప్లే చేసి ఆడమంటుంది. మీకైతే 50-60 లైఫ్ అనేది వస్తుంది. జాయిన్ చేసి దీన్ని ఆడండి. నేను ఆల్రెడీ ప్లే చేశాను. మళ్ళీ బ్యాక్ రండి. వచ్చిన వెంటనే ఇక్కడ చూడండి మీకు కిందనే మెగా బంపర్ ఆఫర్ అని ఉంటుంది. విన్ పోల్ 1100 అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఇలా మీరు గేమ్ చేసి ఆడండి. విన్నర్కి చూడండి మీకు టాప్ 5 విన్నర్స్కి 100 రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 5 మెంబర్స్కి 50 రూపీస్. నెక్స్ట్ టాప్ 12 మెంబర్స్కి 5 రూపీస్. నెక్స్ట్ 10 మెంబర్స్కి 4 రూపీస్. నెక్స్ట్ నర్స్కి 10 లైఫ్ అనేది వస్తుంది. ఇలా కూడా మీరు విన్ చేసి ప్లే చేయండి మస్ట్ అండ్ షుడ్గా. ప్రాక్టీస్ చేయగలంటే దీన్ని ప్రాక్టీస్ చేయాలంటే దీన్ని క్లిక్ చేయండి. మీకు ప్రాక్టీస్ అనేది వస్తుంది. మళ్ళీ బ్యాక్ రండి. మళ్ళీ ఇప్పుడు పక్కన ఉన్న వ్యాలెట్ని క్లిక్ చేయండి. ముందు దీన్ని ఇక్కడ చూడండి మీ అమౌంట్ అనేది ఇక్కడ 0 అని ఉంటుంది. మీరు గేమ్ చేసి ప్లే చేసుకున్న విన్నమెంట్ని విత్డ్రా ఎలా చేయాలో ఇప్పుడు క్లియర్గా మీకు చూపిస్తాను. ఇక్కడ విత్డ్రా ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ముందు ఇక్కడ రాంగ్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు మీ కేవైసీ కంపల్సరీ మీరు కేవైసీ చేసుకోవాలి. కేవైసీ చేసుకోవాలంటే మీకు ఎనీ గవర్నమెంట్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు ఇలా ఏదైనా ఒకదాని మీరు వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వెరిఫై నెంబర్ ఉంటుంది.
లింక్ అకౌంట్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మీ అకౌంట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. పేటిఎం అయితే పేటిఎం, బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్ క్లిక్ చేయండి. బ్యాంక్ అకౌంట్ అంటే అకౌంట్ నెంబర్ని అంతే, ఐఎఫ్ఎస్సి కోడు, మీ నేము అంతా ఎంటర్ చేయండి. పేటిఎం అయితే ఇక్కడ మీ పేటిఎం నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఓకే చేసుకోండి. నెక్స్ట్ బ్యాక్ రండి. ఇది మీ అకౌంట్ యొక్క డీటెయిల్స్ని ఫిల్ చేసుకోండి, విత్డ్రా చేసుకునేదానికి. నెక్స్ట్ చూడండి ఆధార్ కార్డు ఉంటుంది, ఇది కేవైసీ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అప్లోడ్ యువర్ కార్డు ఉంటుంది, క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ చూడండి అదర్ డీటెయిల్, అడ్రస్ డీటెయిల్స్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ అడ్రస్, ఇక్కడ మీ అడ్రస్, మీ సిటీ, స్టేట్, పిన్ కోడు, ఆ డీటెయిల్స్ అనేది క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. మీకు వన్ డేలో ఇది వెరిఫై అవుతుంది. ఇది వెరిఫై అయినప్పుడు మాత్రమే మనం మనీ అనేది తీసుకోగలుగుతాం. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లే విత్ ఫ్రెండ్స్ అని ఉంటుంది, జాయిన్ కాంటెస్ట్. ఇక్కడ టూ కాంటెస్ట్ ఉంటుంది, ఫస్ట్ ఒకటి జాయిన్ కాంటెస్ట్, మళ్ళీ మేక్ యువర్ కాంటెస్ట్ అండి. ఇక్కడ మీ ఫస్ట్ మేక్ యువర్ కాంటెస్ట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి గేమ్ చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న వెంటనే ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది, కంటిన్యూ క్లిక్ చేయండి. చూడండి ఫ్రీ అని ఉంటుంది, అప్పుడు కంటిన్యూ చేయండి. చూడండి టూ ప్లేయర్స్ విన్, వన్ ప్లేయర్ ఉంటుంది, ఆల్ డన్ అని క్లిక్ చేసి మేక్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఈ రిఫరల్ కోడ్ని కాపీ చేసుకోండి. ఇది ఇక్కడ చూడండి ఈ రిఫరల్ కోడ్ అనేది కాపీ చేసుకోండి. ఈ కాపీని ఫస్ట్లో ఉంది కాంటెస్ట్ ఫ్రెండ్ కాంటెస్ట్ అని ఉంటుంది, దాంట్లో మనం లింక్ చేసినప్పుడు ఈ గేమ్ని మనం ప్లే చేయగలుగుతాం. నా కాపీని కాపీ, నా కోడ్ని మీరు కాపీ చేసుకొని అప్పుడే మనం చూడండి మీకు కింద ప్లే అనే దాన్ని క్లిక్ చేయండి. చూడండి ఇలా వస్తుంది మీకు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన వెంటనే మీరు ఈ గేమ్ ఆడాలంటే జాయిన్ ద కాంటెస్ట్లో ఇక్కడ చూడండి రూమ్ కోడ్ అని ఉంటుంది, ఇక్కడ ఆ కోడ్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. అప్పుడు ఇద్దరు ప్లే గేమ్స్ని ఇద్దరు ప్లే చేయగలుగుతారు. ఇలా కూడా మీరు మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ చూడండి ఇక్కడ మీ ఫ్రెండ్స్ అని, ఇక్కడ ఫ్రెండ్ అని ఉంటుంది, ఇక్కడ మీ ఫ్రెండ్ని ఇన్వైట్ చేసుకోగలుగుతారు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి మీ లాంగ్వేజ్ అనేది చేంజ్ కూడా చేసుకోవచ్చు అండి. చూడండి ఇక్కడ రిఫరల్ ఉంటే రిఫరల్ చేసుకోవచ్చు, కాంటాక్టు, వ్యూ ద రిజల్ట్, వెరిఫికేషన్, మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిందా లేదా, మీ కూపన్, షేర్ విత్ ఫ్రెండ్స్, లింక్స్, ఇలా కాంటాక్ట్స్ అన్నీ మోర్ అని ఉంటుంది. మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. ఒకవేళ మీకు సౌండ్ కావాలంటే సౌండ్, లేకపోతే వద్దంటే వద్దు, లాగ్అవుట్ అంటే లాగ్అవుట్, ఇలా మోర్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్.